ఫోటోలు మాయం రామన్ ఒక ఫోటోగ్రాఫర్ పరమాచార్య స్వామివారి చిత్రాలను తీసుకోవడానికి తన శక్తివంతమైన కెమెరాతో కాంచీపురానికి వచ్చాడు మహాస్వామి వారు ధ్యానంలో ఉన్నప్పుడు ఫోటో తీస్తే అందులో నుండి వచ్చే వెలుగు వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతుందని కాచుకుని ఉన్నాడు మహాస్వామి వారు ధ్యానం నుండి లేవగానే ఫోటో తీయడానికి రామన్ కెమెరాను తెరిచి సిద్ధంగా ఉంచుకున్నాడు మహాస్వామివారు చెయ్యెత్తి పైకి లేచారు అది ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించి రామన్ కొన్ని చిత్రాలు తీశాడు ఈ శక్తివంతమైన కెమెరా ఉపయోగించి తీసిన చిత్రాలన్నీ చాలా అద్భుతంగా రావడంతో ఈసారి కూడా చాలా అద్భుతంగా వస్తాయి అని ఆనందపడ్డాడు ఒక సేవకుడు పరుగుపరుగున వచ్చి మహాస్వామివారు నీకు వద్దు అని సైగచేసినా ఎందుకు నీవు స్వామివారి చిత్రాలను తీశావు అని రామన్ను అడిగాడు రామన్ కంగారు పడిపోయాడు మహాస్వామి వారే అనుగ్రహించారుగా వద్దు అన్న సంజ్ఞ నీకు సరే అని అనుమతిచ్చినట్టుగా అనిపించిందా సరే నీవు టేసిన స్వామివారి చిత్రాలు నీ కెమెరాలో నిక్షిప్తం అయ్యుండవు ఈ మాటతో రామన్కు కోపం వచ్చింది ఈ కెమెరా విశిష్టత గురించి నీకు ఏం తెలుసు నేను తీసిన చిత్రాలు ఎందుకు ఇందులో ఉండవు చూస్తాను అన్న ఆలోచనతో తన స్టూడియోకు వెళ్ళి వెంటనే చిత్రాలను తయారుచేయడం మొదలుపెట్టాడు వారివి తీసిన ఒక్క చిత్రంకూడా అందులో లేదు పరమాచార్య స్వామివారు పరమేశ్వరుడు అని అర్థం చేసుకున్నాడు రామన్ తరువాత ఒకసారి సావకాశంగా కాంచీపురం వచ్చి భయభక్తులతో మహాస్వామివారిని ప్రార్థించి స్వామివారి అనుమతి తీసుకుని చిత్రాలను తీసి తన కోరికను తీర్చుకున్నాడు రా వేంకటస్వామి శక్తి వికటన్ ఆగస్టు పదిహేను రెండు వేల నాలుగు ప్రచురణ అపరకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం కాచీపర్మచార్యవా భావాం కంచు